వింటున్నావా? 1000 ఏళ్ళు, 1000 ఏళ్ళు అద్భుతం. అంటే ఈ ఈ మనకి అంటే రాత్రి కూడా నేను శంకర జయంతి కార్యక్రమంలో కాశీలో ఉన్నావు ఇప్పుడు, సామవేదం షణ్ముఖ శర్మ గారు శంకర్ల వారి రచనలు అవి చెబుతూ ఉంటే అక్కడ నా మనసు కనిపించింది, అయ్యో మన కోసం మన పూర్వీకులు ఎంత చేశారో కదా, ఈ శరీరం పడిపోయే లోపల మనం ఏమన్నా చేయగలమా వాళ్ళకి, ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు నాకు 1000 మందికి భోజనం పెట్టాలని కోరుకుంది అనుకుందాం, దానికి ఎంత పని ఉంది? డబ్బులు కావాలా? వండేవాడు కావాలా? దాన్ని చూసుకునేవాడు కావాలా? తినేవాళ్ళు వస్తారు? తినేవాళ్ళు వస్తారు? ఇప్పుడు నేను ఓ ఫ్లెక్సీ చేయించి పెట్టేస్తా 1000 మందికి. ఈరోజు శంకర జయంతి మరియు రామానుజ జయంతి సందర్భంగా అన్నదానం కాశీలో అని బోర్డు పెట్టాను అనుకుందాం, 1000 మంది వచ్చేస్తారు? 1200 మంది వస్తారు తినడానికి. ఏది చెప్పు, పేపర్ ప్లేటు లేకపోతే అరిటాకో? పెట్టేవాడెవడు, వడ్డించేవాడెవడు, వండేవాడెవడు? అందుకని ఆలోచనలు ఉండడం గొప్ప కాదు, ఆచరణ. అందుకని నేనేం కోరుకుంటా అంటే అది చెయ్యండి ఇది చెయ్యండి అని చెప్పేవాళ్ళు కాకుండా ప్రభుజీ నన్ను ఏం చేయమంటారు అనేవాళ్ళు నాకు కనీసం వేళ్ళ మీద లెక్క పెట్టే అంత వాళ్ళైనా. అంటే ఇంకా బాగా చెప్పాలంటే రాముడికి హనుమంతుడు దొరికినట్టు, శ్రీను రాముడికి హనుమంతుడు దొరికినట్టు, రామకృష్ణ పరమహంస గారికి వివేకానందుడు దొరికినట్టు, ప్రభుపా భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు వారికి ప్రభుపాద వారు దొరికినట్టు, కృష్ణుడికి అర్జునుడు దొరికినట్టు నాకు ఒక రైట్ హ్యాండ్ దొరకాలని కోరుకుంటున్నా. ఆ రైట్ హ్యాండ్ నువ్వైతే చాలా సంతోషిస్తాను. అవుతాను ప్రభు, నాకు చాలా సంతోషం మీరు అడగడం, నా అదృష్టము, నా పూర్వజన్మ సుకృతము. కానీ కొన్ని బాధ్యతలు ఉన్నాయి ప్రభు, ఇది తీసుకోకుండా వస్తే మళ్ళీ మనం గృహ వద్దు. అలా అలా అన్యాయం చేయమని అసలు చెప్పదు శాస్త్రం, నువ్వు పూర్తి చేసుకురా. ప్రభుజీ ఏంటంటే ఇప్పుడు నేను బయటకు వస్తే కూడా నాకు కూడా కొంత నికర ఆదాయం కూడా ఉండాలి కదా ప్రభు, నా ఖర్చులకు మూలకు వీటికి. ఇప్పుడు నాకు 52 ఏళ్ళు ప్రభు వయస్సు, కాకపోతే భగవంతుని వల్ల శరీరం సహకరిస్తుంది, అన్ని పనులు చేసుకోగలుగుతా, చేయగలుగుతా, ఇతరుల సాయం కూడా చేయగలుగుతా. వెరీ గుడ్, వెరీ గుడ్. నీకు నా మీద ఇంత ప్రేమ ఉందని నాకు తెలియదు. చాలా ప్రేమ ప్రభు, మీరు అన్ని ఫార్వర్డ్ చేస్తుంటా ఖచ్చితంగా చూస్తాను మీ పోస్టులన్నీ. అసలు మీ తెగింపు, మీ ధైర్యము 1000 నలుగురుకుంటే చాలు ప్రభు, హిందుత్వం మారిపోతుంది, నలుగురికి ఎక్కువ అక్కర్లేదు. నేను అది నేను అసలు మిమ్మల్ని మనుషుడు అని అనుకోను, నేను చాలా సార్లు మిమ్మల్ని ఆంజనేయ స్వామి స్వరూపం అని అనుకుంటాను. అంత ధైర్యము, అంత అసలు మీరు చర్చి ముందరికి వెళ్ళి వాళ్ళ జెండా తీయడం ఏంటి, గట్టిగా మాట్లాడడం ఏంటి, ఈడ 20 మంది హిందువులు ఉండి ఒక్క క్రిస్టియన్ ఉంటే ఒక గ్రూప్ లో సపోజ్ ఒక 100 మంది హిందువులు ఉండి ఒక క్రిస్టియన్ ఉంటే వాడి కోసము హిందుత్వానికి సంబంధించిన మెసేజ్లు పెట్టాలంటే భయపడతారు ప్రభు. అలాంటి పిడికి బంధాలు ఉన్న సమాజంలో మీరు అంత ధైర్యంగా అసలు ఎలాంటి ఆలోచన లేకుండా రోజు ఎక్కడ పోతున్నారో మీకే తెలియదు, ఏం చేస్తున్నారో మీకే తెలియదు, నిరంతరం అనుక్షణం, అసలు క్షణంలో 1000 వంతులు కూడా నాకు తెలిసి రెప్పపాటు కాలం అంటారు కదా, ఆ కాలంలో కూడా మీరు సనాతన ధర్మాన్ని ఎలా నిలబెట్టాలని ఆలోచిస్తున్నారు. మీకు పాదాభివందనం తక్కువ ప్రభు, ఇంతకంటే ఏదైనా ఎక్కువ ఉంటే మీ ముందు ప్రాణం తీసుకుంటే బాగుండే, ఆ ప్రాణానికి ఉన్న శక్తి మీకు ఇచ్చితే భగవంతుడు బాగుండే అని ఎన్నోసార్లు అనుకుంటాను. చాలా అంటే ఏం లేదు, నా బెంగి ఏమిటంటే ఒక తల్లి పిల్లలకి వేడివేడిగా వంట చేస్తే ఆ వంట తినకుండా ఏదైనా పెంట తింటే ఆ తల్లికి ఎంత మంట కలుగుద్ది అంటావు? అది నా బాధ. మనం చాలా ఆలోచనలు ఉన్నాయి, బట్ ఐ నీడ్ ఏ రైట్ హ్యాండ్ అంతే. ఐఎమ్ వెరీ హ్యాపీ నానా. నేను 4 రోజుల్లో హైదరాబాద్ వచ్చేస్తాను, ఇప్పుడు కాశీలో ఉన్నాను, రేపు అయోధ్య వెళ్ళి ప్రయాగ వెళ్ళి వస్తాము. నువ్వు కుదిరితే బాగా భక్తి చేసుకోవాలని, ఎప్పటికీ నిరంతరం నారాయణ స్మరణలో ఉండాలని,
మాకు మా తరఫున కూడా మీరు మాకు ఆశీర్వాదం తెలుస్తూ ప్రభుకు నమస్కారం చేయండి. తప్పనిసరిగా ఈ రోజు చాలా మంచి రోజు, శంకర జయంతి, రామానుజవారి జయంతి, ఇద్దరు మహాచారులు, ఇద్దరు జగదాచారులు, జగద్గురు పుట్టినటువంటి రోజు ఇది. ఎందుకంటే లోకంలో చాలా దుఃఖం ఉంది, చాలా దౌర్బల్యం ఉంది, అది తొలగించకపోతే భగవంతుడు ఈ శరీరం ఇన్ని ఏర్పాట్లు చేసి భూమి మీదకి పంపించినందుకు మనం కృతజ్ఞులం అయిపోతాం నాన్న. అంతే నా బాధ, నా ఆవేదన. అహోబిలం కూడా మేము మొన్న అంటే అటు నుంచి వచ్చే తిరుపతి నుంచి మాకు ఆడ అహోబిలం అంత మంచి మందిరం ఉందనే తెలియదు. మీరు ప్రజెంట్ చేసి చాలా బాగుంది కదా. చాలా బాగుంది ప్రభు. అసలు అక్కడ నాకు ప్రభుపాదుల వారిని అయితే సజీవంగా చూస్తున్నట్టుగానే అనిపించింది. ఎక్కడైనా అలాగే ఉంటారు కానీ అక్కడ ఏందో కానీ జీవం ఎక్కువ అనిపించింది. నేను మాయాపూర్ వీడియోలు పెడతాను, ఇంకా నాకు ఈ ప్రయాణంలో పెట్టలేదు. మాయాపూర్లో అద్భుతమైన మందిరం ప్రభు, దాని పేరే అద్భుత మందిరం. తల ఎత్తి చూడాలి, కొన్ని వందల కోట్లతో కడుతున్నారు. తెలుగు డివోటీ నన్ను చూసి గుర్తుపట్టి నాకు ప్రసాదం పెట్టి మమ్మల్ని తీసుకెళ్ళి అన్నీ చూపించాడు. అద్భుతంగా ఉంటుంది. అక్కడ వెళ్ళినప్పుడు ప్రభుపాదుల వారి ఒక విగ్రహాన్ని అమెరికాలో ఆయన శిష్యుడు ఒక ఆయన తయారు చేసి తీసుకొచ్చారు. దాంతో ఫోటోలు కూడా అవి తీసుకున్నాము. అంటే సజీవం అంటే అసలు ఆ వేళ్ళు, గోర్లు, ఆ మడతలు అన్నీ ఉన్నాయి దాని మీద. మీరు వెళ్ళినప్పుడు మాయాపూర్ చూద్దరు నాన్న. నాకు చాలా ఆలోచనలు ఉన్నాయి. రవి చాలా మంచి పని చేశాడు. ఈ ఆలోచనల్ని ఒక్కొక్కటి అమలు చేద్దాం. చెప్పానుగా 1000 ఏళ్ళు సమయం ఇచ్చినా పూర్తిగా ఉన్న ఆలోచనలు కొన్నైనా చేసి వెళ్ళిపోదాం నాయన. హరే కృష్ణ, చాలా సంతోషం. ధన్యవాదాలు. మా సుందరానంద గురుజీ అని బాగా క్లాస్ కూడా బాగా చెప్తున్నారు ప్రభుజీ. ఉదయం రాత్రి సుందరానంద తక్కువ కూడా ఉన్నాయి. సుందరానంద గురుజీ అని బాగా చెప్తున్నారు మాకు. భగవంతుని దయవల్ల మేము భాగవతాన్ని అసలు ఏమంటారు మన భగవద్గీతను ఎలా ఓపెన్ చేయాలో కూడా తెలియని పరిస్థితుల్లో నుంచి ఏ చాప్టర్ లో ఏముంది అని సర్చ్ చేసే కాడికి ప్రభుజీ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అది చాలా సంతోషం మాకు. అలాగే వాళ్ళు 29 వాళ్ళు పూరి మాయాపూర్ యాత్ర కూడా వెళ్తున్నారు. వీలు కాక మేము పోవట్లేదు ప్రభుజీ. అయితే ఇంకొక విషయం చెప్పేసి పెట్టేస్తాను. మేము మళ్ళీ విశాలాక్షి అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి. ఏం చెప్పాలనుకున్నా అంటే రేపు జూలై 1 నుంచి జూలై 21 వరకు, అంటే ఇది ఏప్రిల్ కదా, మే అయిపోతుంది, జూన్ అయిపోతుంది, జూలైలో 1 నుంచి 21 వరకు అంటే 21 రోజులు మనం విజయవాడలో రామాయణాన్ని రోజు చెప్పుకుంటాం. 21 రోజులు మీరు కుదిరినప్పుడు కుదిరిన రోజులు నాతో ఉందిరు. నేనా ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ.